నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే, జనసేన పార్టీని మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి జనసేన పార్టీని ఏ విధంగా అధఃపాతాలానికి దొక్కేద్దామనే ఆలోచనలో భాగమే రవితేజ అనే ఒక సూడో మేధావిని జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎర్రవేసి వాడిని తీసుకెళ్లారు, బురద జల్లాలని తీసుకెళ్లారు, చేశారు, అయిపోయింది. ఇక తిట్టుకోవాల్సింది ఏంటంటే, దొంగలు తప్ప ప్రేరేపించిన వాడు తప్ప అనుకున్నట్లయితే ఇద్దరిదే తప్పే. నమ్మకాన్ని పోగొట్టుకున్నవాడు రవితేజ, వ్యవస్థను నాశనం చేసేవాడు పక్క వాడిని వాడుకొని వ్యవస్థను నాశనం చేద్దాం చూస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ సమస్య ఎలా ఏంటంటే, ఏ విధంగా, ఎందుకంటే ఏ రోజైతే బలంగా ఎదుగుతున్నాడో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శమైనటువంటి యువతని తయారు చేసుకుంటూ, బలంగా తయారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటం వలన, దీనివల్ల వాళ్ళ పార్టీలకి ఈరోజు వైసీపీ పార్టీకి కావచ్చు, రేపు టీడీపీ పార్టీకి కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని గమనించారు వీళ్ళు. దానిలో భాగమే వీళ్ళమే చేసినటువంటి దుర్మార్గపు ప్రచారాలు నేను ఈ మధ్యన చూస్తున్నా. ఒకసారి కొంతమంది యాంకర్లమే మనము దూరదృష్టితో ఆలోచించినట్లయితే అర్థమైంది ఏంటంటే, కొన్ని విషయాల్లో ఇద్దరు ముగ్గురు యాంకర్స్ ఉన్నారు, కొన్ని వీడియో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నవి, సుమన్ టీవీ, పవన్ కళ్యాణ్ని ఎవరు మాట్లాడారంటే కౌంటర్ ఇవ్వడానికి సుమన్ టీవీ తిప్పరాజు రమేష్ని, అద్దేపల్లి శ్రీధర్ని, ఇంకొకరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ ఇస్తారు. సీఏ నాగార్జున రెడ్డిని తెల్లగా ఉంటారు చూడండి అతన్ని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేధావుల్లాగా, వీళ్ళు మేధావులు అయితే కాదు, సూడో మేధావులు, వీళ్ళు మేధావులు అనుకోని వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా, వీళ్ళు మాట్లాడే విధంగా ఒక ప్లాన్ అనమాట ఇది. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే భాగంలోని సుమన్ టీవీ కొన్ని కోట్ల రూపాయలని వీళ్ళు వైసీపీ పార్టీ నుంచి కూడా పొందుతుందనేది వాస్తవం. ఆ తర్వాత కొంతమంది యాంకర్ గురించి చెప్తాను. శ్వేతారెడ్డి ఈ మధ్యన కొంతకాలం క్రితం తను బీజేపీలో జాయిన్ అయింది. శ్వేతారెడ్డి గారు మాట్లాడు ఈ చరిత్ర మొత్తం ఒకసారి చూసినట్లయితే, ఒక్కొక్కసారి ఎందుకు రియాక్ట్ అయిద్దో, ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుద్దో ఎవరికి అర్థం కాదు. ఈ మనిషి ఎట్లా మాట్లాడుతుందంటే, కొన్ని విషయాల్లో చాలా బాగా మాట్లాడింది, ఎందుకంటే ఆడపిల్ల గురించి డిస్కస్ చేయడంలో బాగా మాట్లాడింది, దాన్ని మనం తప్పుగా అనకూడదు. కానీ ఈమె జర్నలిస్టా, లేకపోతే ఒక కులానికి సంబంధించిన నాయకురాలుగా పనిచేస్తుందా, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తనా, ఒక నాయకురాలా అనేది ప్రజలకు తెలియాలి. జర్నలిస్ట్ అయితే అన్ని కులాలకు సమానంగా మాట్లాడుకోవాలి. ఈ శ్వేతారెడ్డి గంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయంట. రాయలసీమ రెడ్లందరూ మీసాలు తిప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఏమమ్మా, రాయలసీమ రెడ్లందరూ మీసాలు తిప్పుకునే పరిస్థితి, ఏం మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతావు, స్పృహ ఉండే మాట్లాడుతున్నావా, ఎందుకు మీసాలు తిప్పుకోవాలి, దేశం మొత్తం మీద మీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎంపీలందరూ మూడవ స్థానంలో అత్యారాజకాలు చేస్తారని చెప్పినందుక, లేకపోతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నట్టు కొంతమంది ఈ గుంటూరులో లేక నెల్లూరులో జరిగినటువంటి ఈ లక్ష్మారెడ్డి వీళ్ళందరూ చేస్తున్నందుక మీసాలు తిప్పుకోవాలి, మీరు మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసేవాడిగా మీసాలు తిప్పుకోవాలి, మీరు తగ్గవమ్మా, మీసాలు తిప్పుకునే దీనికి కాదు, మీ జాతికి, నువ్వు రెడ్డి అంటున్నావు కదా, ఏదైనా నీ జాతికి గర్వంగా చెప్పుకోవాలంటే ఒక తరిమిల్ల నాగిరెడ్డి గారి గురించి చెప్పుకో, మీసాలు తిప్పుకో, సైరా నరసింహారెడ్డి గారి గురించి చెప్పుకో, మీసాలు తిప్పుకో, అంతేగాని మీసాలు తిప్పుతున్నావు ఎందుకు, ఏ ఉపయోగం మీసాలు తిప్పుతున్నావు, నువ్వు సమాజాన్ని నాశనం చేస్తున్నందుకు మీసాలు తిప్పుతావా, నువ్వు ఇష్టమైనట్టు అంత కావాలంటే జైలు 16 నెలలు జైలుకి వెళ్ళొచ్చినందుకు మీసాలు తిప్పుతున్నావా, ఏ 180ల మీద ఏ 180 ముద్రలు ఉన్నందుకు మీసాలు తిప్పాలి నువ్వు, అది నీకు కనపడదా, సమాజం లూటీ చేసింది కనపడదా నీకు, ఇంకా జర్నలిస్టు మళ్ళీ నువ్వు మాకు చెప్తున్నావు. సైరా నరసింహారెడ్డి సినిమా చిరంజీవి గారు తీయకూరా, తీయకూడదా, నువ్వేం మాట్లాడుతున్నావు, తీయకూడదు అని రెడ్లకు సంబంధించిన వాడుకుంటున్నారు, ఏం మాట్లాడుతుంది అసలు నీకు, బుర్రుందా, బుర్రుందా, పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కమ్మోళ్ళు, కాపులు, యాదవులు, మంగళోళ్ళు, సాకలి, అనేక వర్గాల వాళ్ళు ఉన్నారే, అనేక వర్గాలు, గౌడ్స్ కావచ్చు, బ్రాహ్మణులు, వైశ్యులు, వీళ్ళందరూ ఏమైంది, ఇదే నువ్వు జర్నలిస్ట్ అయినప్పుడు ఇలాంటి
ఈ పిచ్చి మాటలు మాట్లాడకు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏమమ్మా పవన్ కళ్యాణ్ మీద ఏమంటున్నావు? ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట ఏ నీకు ఎవడో చెప్పాడా? ఎవడో మాట అమ్మ మొగుడు ఎవడమ్మ చెప్పింది నీకు చెప్పు. ఎవడంట నీకు? మేము ఎన్ఆర్ఐ నీకు వచ్చాము ఏదో పగలేస్తాడని. వచ్చిన తర్వాత మేము చూస్తుండే అనేక కోట్లు వెనకేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎన్ని కోట్లు వెనకేస్తున్నాడు చెప్పమ్మా? ఏ కోట్లు వెనకేసి నీకు చెప్పిన మా మేధావిగారు కూడా తీసుకురా తమ్ముంటే. నిజంగా నీలో నిజాయితీ, నీది నిజాయితీ ఉంటే నువ్వు జర్నలిస్టు కదా, నీకు నిజాయితీ కలవాలనే కదా, ఆ వ్యక్తిని తీసుకుంటురా, తీసుకొచ్చి చెప్పు. ఏం తీసుకున్నాడు నిరూపించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఏమమ్మా నీకు ఇష్టమైన నోరు ఉందని మాట్లాడుతున్నావా? ఏ ఎన్ని కోట్లు తీసుకున్నాడు, సీట్లు అమ్ముకున్నాడా, పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లా. పోటీ చేసినాడు కోట్లకు లక్షలు ఇచ్చేవాళ్ళేనా? లక్షలనే ఒకరు పోటీ చేసిన వాళ్ళు. అటు పక్క నుంచి శ్రీకాకుళం నుంచి ఇక్కడ చూసుకో, పార్టీకి గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న గ్రామాల్లో గ్రామస్థాయిలో చిన్న చిన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి, ఒక డ్రైవర్ కొడుక్కి, ఇంకొకళ్ళు చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పార్టీ పదవి ఇస్తే నీతి నిజాది గల వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక నాయకత్వాన్ని. నీలాగా కుల పిచ్చితోటి ఎగిరి కొట్టుకోవట్లా మాట్లాడుకు. ఏ ఇంజెక్ట్ చేద్దామన్నా మీరు కళ్యాణ్ గారు సీట్లు అమ్ముకున్నారని. మళ్ళీ ఆ టైంలో ప్రజారాజ్యమే చేశారు, నేను మెల్లమెల్లగా తయారు చేద్దామన్నా. కొద్దిగాగు, తగ్గు. ఇలాంటి సోషల్గా నువ్వు నాశనం చేసే విధంగా మాట్లాడితే మాత్రం జన సైనికుల వైపు నుంచి కూడా ఇంకో రకంగా మీరు మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? నీ రెడ్డి గిడ్డి అని కావాలంటే వైసీపీ ముట్టి కడుక్కుంటాను, మాకు సంబంధం లేదు. బీజేపీతో ఉండి వైసీపీ ముట్టి కడుగుతానని కడుగు, నా సంబంధం లేదు, నీ ఇష్టం అది. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మా జనసేన పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోము. ఊరుకోమంటే నీ తగ్గ నువ్వు ఎట్ట చెప్తున్నావు, మేము దాని తగ్గట్టు అలాగే సమాధానం చెప్తాము. నువ్వు ఆడదానివే మాట్లాడక తప్పు, అలా మాట్లాడదు. నువ్వు జర్నలిస్ట్గానే మాట్లాడు. ఇంకొకటి, కొంతమంది చూస్తున్నాను యాంకర్లు ఎలా ఉంటారంటే, ఈ యాంకర్లు ఈ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బురద జల్లడానికి ముందు వస్తాయి. వైసీపీ పార్టీ కానీ, ఇంకో మీరు గుర్తుపెట్టుకోండి, టీడీపీ పార్టీ అధికారం లేదు కాబట్టి బురద జల్లట్లేదు. టీడీపీ పార్టీ అవకాశం ఉంటే ఇంతకంటే ఎక్కువే చేస్తుంది. ఇద్దరిద్దరే గుర్తుపెట్టుకుని టీడీపీని తక్కువ మంచినవి ఇక్కడ మీరు ఇక్కడ వీళ్ళు సూడు. వీళ్ళకి ఏంటంటే డబ్బులు వెదజల్లుతారు, కోట్ల రూపాయల డబ్బులు వెదజల్లి వీళ్ళు నాశనం చేయడానికి మన. ఎందుకంటే ఒక పార్టీ ఒక గొప్పగా రకంగా తయారవుతుంది, యూత్ను బలోపేతం చేసుకుంటూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పార్టీని నాశనం చేయడానికి అనేక రకాలైన కుయుక్తులు పొందుతూ ఉంటారు. దీని ద్వారా వీళ్ళు వేల కోట్లు చెప్పలేని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు వీళ్ళకి. ఏది ఈ రెండు పార్టీలు గుర్తుపెట్టుకోండి, ఇది 2009 కాదు. మీరు ఆడింది ఆట, పాడింది పాట కావటానికి, మాటకి మాట సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు భయపెడితే భయపడిన రోజులు కావు ఇవి, బయటకు వచ్చి పోరాడే రోజులు ఇవి. ఖబర్దార్. ఈ స్వప్న అని ఇంకొక యాంకర్ ఉంటుంది, ఆవిడేంటంటే టీటీడీ సంబంధించిన ఛానల్ ఎస్విబిసి అనుకో, దాంట్లో కూడా పోస్ట్ ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆవిడేంటంటే ఇంటర్వ్యూస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ వైసీపీ పార్టీకి అనుకూలంగా టీడీపీ ఇంటర్వ్యూ చేసినా లేదు ఇంకోళ్ళని ఇంటర్వ్యూ చేసినా అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ పైకి లాస్ట్ ఎలక్షన్స్ ముందు రేణుదేశ దగ్గరికి స్వప్న ఫ్రెండ్ అని వెళ్ళేసేసి చేసిన ఘనకార్యాలు తెలుసా? ఎన్ని రకాలుగా ట్రై చేసిందో, ఏమి లూపోలు దొరికిందో. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ వాళ్ళు ఎట్లా వంచడానికి ఏది అంటారు, ఎలా ఏదో ఒక విధంగా బురద తల్లడానికి, ఆమె దగ్గర నుంచి ఏం మాటలు బయటకు వస్తాయని తీసుకొచ్చడానికి అనేక రకాల ట్రై చేసిన ఒక సిక్కండిలా పనిచేసింది ఎవరంటే జర్నలిస్ట్ అని పేరు చెప్పుకున్నటువంటి స్వప్న అనే ఆవిడ యాంకర్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో. మేకవన్నె పుల్లలాగా బిల్డప్లు కొడుతూ మేమేదో జర్నలిజాన్ని సామాన్య ప్రజలకు కాపాడే విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. లేదు, వీళ్ళంతా కూడా జర్నలిస్టులు, జర్నలిస్టులు కాదు, సంపాదన వాళ్ళిచ్చే భిక్ష కోసము, ఆ తాయిలాల కోసం ఎగబడుతున్నటువంటి వ్యక్తులు 2000 రూపాయలు నోటు తీసుకున్నారని ప్రజలను అంటూ ఉంటాము. వాళ్ళకంటే కూడా వాళ్ళు ఆ రోజు తింటాం కోసం 2000 ఇస్తే ఎటు పనిచేయరు, 2000 ఇస్తానని తీసుకునే పరిస్థితి ప్రజలు ఓటుకి. కానీ తప్పే. కానీ ఈ జర్నలిస్టులు చేసే పనులు ఏంటంటే ఎలా ఉంటాయంటే, కోట్లు లక్షలు పదవుల కోసము వీళ్ళు చేసే రాజకీయ వ్యభిచారం ఎలాంటిదంటే, సామాజిక నాశనానికి వినాశనానికి వీళ్ళు అంకురార్పణ చేస్తున్నారు జర్నలిస్టులు. నేర్చుకోండి, గొప్ప జర్నలిస్టు ప్రపంచం మొత్తం చాలా మంది ఉన్నారు, నేర్చుకోండి. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు వాళ్ళు, అంతేగాని
పనికి మాలిన ఈ డబ్బు కోసము మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకోకండి. మళ్ళీ మీరు కళ్యాణ్ గారిని విమర్శించేవాళ్ళు, అబ్బా మీరు ఆయన వ్యక్తిత్వం మీద ఖాళీ గోటికి కూడా సరిపోరు. మీరు గుర్తుపెట్టుకోండి, జై హింద్ జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.